గడియొక్క నిర్ణయం క్షణానికో పథకం రద్దు అనే రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు ఉంటున్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని టీడీపీ 25వ డివిజన్ కమిటీ సభ్యులు ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఆ డివిజన్లో ఇటీవల పెన్షన్లు కోల్పోయిన అవ్వదాతలకు పెన్షన్లు ఇచ్చే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఆదిరెడ్డి వాసులు ముఖ్య అతిథులుగా హాజరై ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ జగన్ తుగ్లక్ నిర్ణయాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే పెన్షన్ సొమ్ము ఆసుపత్రి మందుల ఖర్చులతో పనికొస్తాయని ఆశగా ఎదురుచూసే అవ్వదాతలకు ఆ పెన్షన్ను కూడా దూరం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించలేక నవరత్నాలకు నవరత్న ఆయిల్ పోసి మూలాన పడేశారని విమర్శించారు. అవ్వదాతల ఇబ్బందులను గుర్తించిన 25వ డివిజన్లోని తమ పార్టీ కమిటీ సభ్యులు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఐదుగురితో ప్రారంభిస్తే 50 మంది వరకు చేరిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే వరకు ఈ మంచి కార్యక్రమం కొనసాగుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి, 25వ వార్డు కమిటీ సభ్యులు అవ్వదాతలకు హామీ ఇచ్చారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కమిటీ సభ్యులు తవ్వారాజా, అడ్లగర్ల ఆనంద్, గుణవర్తి శివ, అర్లపల్లి శ్రీనివాస్, వంగ సత్యనారాయణ, గోకవరపు బుజ్జమ్మ, ముత్యాల శ్రీను, కానూరు సూర్యకుమారి, వెంకటలక్ష్మి, కర్రికాశి విశ్వనాథ్, మేరీ వాసు, చొక్కాకుల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ సందర్భంగా మన సభారాజ గారు ఎమ్మెల్యే గారు మన పర్యటనకు వచ్చినప్పుడు సభారాజ గారు వాసు గారు ఈ వార్డులో ఉన్న పేదలను చూసి వాళ్ళ పెన్షన్ తోచిన విధంగా చేస్తాం అనే కార్యక్రమాన్ని మొదలు పెడదాం అనుకున్నారు. ఆ పని మీద ఇవాళ మంచి రోజు కాబట్టి, అన్నిటికంటే మంచి రోజు గాంధీజీ కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దామని నిర్ణయించుకున్నారు. నెలకి ప్రతి నెల ఒక 5 గారికి 500 చెప్తున్నారు. సభారాజు గారు ఎమ్మెల్యే గారు చెప్పినారు ఈ నెల నుంచి స్టార్ట్ చేస్తున్నారంటే ఈ కార్యక్రమాన్ని మామూలుగా కాకుండా ఒక చీరలు ఇచ్చి పేదలందరికీ చీరలు ఇచ్చి అలా ప్రారంభిద్దామని సభారాజు గారు ఆశించారు. దాని ఫలితంగా ఇవాళ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎమ్మెల్యే గారిని మాట్లాడుతున్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శివ గారికి, అలాగే ఈ యొక్క వేదిక పైన ఉన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారికి, సోదరులు రాజా గారికి, శ్రీనివాస్ గారికి, ఇంకో పెద్ద శ్రీని గారికి, సత్యనారాయణ గారికి, సోదరులు కాజీ గారికి, మరో సీనియర్ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా వార్డు ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గాంధీ తాతగారి జయంతి, 152. ఆయన ఏ విధంగా పోరాడి మనకి స్వాతంత్రం రావడానికి కృషి చేశారన్నది మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయులు చెప్తూ ఉంటారు, పెద్దవారు చెప్తూ ఉంటారు, ఇలా సందర్భం వచ్చినప్పుడల్లా రాజకీయ నాయకులు చెప్పేస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా ఆయన కోరుకునే కొన్ని ఉన్నాయి. ఏంటంటే సమాజంలో ఉన్నతంగా ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు అనే వ్యత్యాసం ఉండకూడదు, అందరూ సమసమాజం. ఆ ఆర్థిక అసమానతలు తొలగిపోవాలన్నది ఆయన ఒక ఆలోచన. అలాగే పురుషులు మహిళలు అందరూ కూడా సరిసమానంగా సమాజంలో ఎదగాలి. పురుషాతిథ్యం కలిగిన మన సమాజంలో మహిళలు కూడా ముందుకు రావాలన్నది ఆయన ఒక ఆలోచన. ఇవన్నీ కూడా ఆచరణలో పెడితే సమాజం బాగుంటుంది అన్నది ఆయన ఒక ఆలోచన. సరే, ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క ఆర్థిక అసమానతలు. ఇవన్నీ గ్రహించే స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు ఆ జెండా, ఆ పార్టీ స్థాపించిన గొప్ప వ్యక్తి, మీ అందరి కూడా ఆరాధ్య దైవం, కృష్ణుడి కింద పూజించేవారు,
ఏ రాముడి కింద పూజించేవారు, ఒక ముఖ్యమంత్రిగా మీ అందరికీ కూడా మన్నలు పొందే విధంగా ఏ కార్యక్రమాలు చేశారన్నది మన అందరం కూడా చూసాం. ఈరోజు పెన్షన్ అనే మాటకి ఆనాడు ఆజ్యం పూనింది, ఆనాడు శ్రీకారం చుట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఒక ఆర్థిక భద్రత, ఆర్థికంగా ఒక వయసు వచ్చిన తర్వాత కొంతమందికి భద్రత కల్పించాలని ఆనాడు ఎన్టీ రామారావు గారు ఈ యొక్క పెన్షన్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఆనాడు ఎప్పుడో మొదలుపెట్టారు. అంటే నాకు గుర్తు లేదు కానీ 25 రూపాయలు ఎంతో కానీ మొదలుపెట్టినట్టు నాకు గుర్తుంది. క్రమేణా అలాగ వచ్చే రాజకీయ వ్యవస్థ నాయకులు అలా పెంచుకుంటూ అది 25 రూపాయలు అది వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక మొత్తాది పెంచారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఆయన పెంచింది గొప్ప ఎక్కువ లేదు. చివరాఖరిగా చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు పెన్షన్ పెంచారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో వచ్చారు, 3000 ఇచ్చేస్తా అన్నారు. 3000 250 అంటే ఆయన ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పరు మనం తిప్పరు. ఎందుకు మాట అంటున్నానంటే మీరందరూ తప్పు చేశారు. ఆయన ఏమన్నారు, పెంచుకుంటూ పోతానన్నారు. ఎలా 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 అంతేనా, లేకపోతే అవతాతని ముద్దులెక్కారు? పెంచుకుంటూ పోతానన్నప్పుడు మీరేంటి నమ్మాలి? పెంచుకుంటూ పోతానంటే ఏ విధంగా పెంచుకుంటూ పోతాడ్రా బాబు ఆయన అని అనుకోవాలి. మీరేమనుకున్నారు, దోపిడే కదా, 3000 అంటే 3000 ఇచ్చేస్తారని అనుకున్నాం. ఆయన ఏం చేశాడు, 250 రూపాయలు ప్రతి సంవత్సరం పెంచుకుంటూ 70-80 రూపాయలు ఉంది, ఈరోజు 170 రూపాయలు ఉంది. పెరగడానికి కారణం ఎవరు, జగన్మోహన్ రెడ్డి కాదు, మీరే. పెంచుకుంటూ పోతానని అన్నప్పుడు మీరు ఎలా నమ్మారు? పెట్రోల్ డీజిల్ పెరిగిపోయింది, ఇప్పుడు కరెంటు బిల్లు ఉండేది ఎంత ఉండేది, 100 రూపాయలు 200 వచ్చాయి, ఇప్పుడు 400 వస్తున్నాయి. ఎందుకు అలా వస్తున్నాయి, పెంచుకుంటూ పోతానన్నాడు ఆయన. ఆయన మాట మీద ఆయన ఉన్నాడు, రాష్ట్రాలు అన్ని పెంచుకుంటూ పోతున్నాడు. కేవలం మన రాబడి ఒక్కటే పెరగట్లే, మన రాబడి ఒక్కటే పెరగట్లే, ఖర్చులు పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు ఆ పెన్షన్ ఇవ్వట్లా. ఈ రోజున సంపద సృష్టించలేని వాడు సంపదను ఖర్చు పెట్టే హక్కు లేదు. రాష్ట్రంలోనే రాబడి లేదు. ఇప్పుడు 10 రూపాయలు వచ్చినాయి అనుకోండి, పెన్షన్ ఎంత, రేషన్ ఎంత, రోడ్లకింత, డ్రైన్లకింత అని ఖర్చు పెట్టడానికి ఉంటుంది. రాబడి తగ్గిపోతున్నప్పుడు ఏం చేయాలి, 100 మంది ఇచ్చే పెన్షన్ దారుల్ని 50 చేయాలి, 1,00,000 మందికి ఇచ్చే రేషన్ కార్డు దారుల్ని 50,000 మందికి దించాలి. రోడ్లు వేయకూడదు, డ్రైన్లు వేయకూడదు. అమ్మఒడికి 15,000 ద్వాక్రా గ్రూపులు, అమ్మఒడికి వేసింది ఏంటి, పిల్లలు అమ్మ ఒడిలోనే ఉండిపోయారు. అమ్మ ఒడి మొదలెట్టినాడు, పిల్లలు అమ్మ ఒడిలోనే ఉండిపోయారు. చివరిలో మాట్లాడదు కదా, నాండి మొదలెడుతుంటే వేడి వచ్చేస్తారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఒకటి ఇవ్వాలి అని అనుకుంటే మీ దగ్గర నుంచి ఒకటి తీసేయాలి. ఇంతమందికి ఇచ్చే ఓపిక లేదు కాబట్టి కరెంటు బిల్లు అన్నారు, లైట్ వేసుకోమా, పిల్లలు ఉన్నారంటే వాళ్ళు మన బుర్రలు తినేకుండా ఉండాలంటే టీవీ వదిలేలా, లేకపోతే ఒక చేతిలో ఫోన్ ఇచ్చేలా, ఛార్జింగ్ అవుద్దా, మరి ఇవన్నీ జరిగినప్పుడు కరెంటు బిల్లు రాకపోతే ఆడ అమ్మ మౌడు వద్దా? కరెంటు బిల్లే కదా వచ్చాడు, పెరుగుద్దు కదా. ఇప్పుడు పెరిగినప్పుడు ఈ కరెంటు బిల్లు పెరిగింది కాబట్టి 200 యూనిట్లు దాటితే పెన్షన్ కట్, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది. రెండు ఇసుని కర్రల పథకం పెట్టాలి, ఫ్యాన్ లాపేసి ఇసుని కర్రలు ఇచ్చి పాత రోజుల్లాగా మళ్ళీ కిరోసిన్ ఇవ్వాలి. కిరోసిన్ ఇవ్వట్లా, కిరోసిన్ ఇస్తే మన బుట్టీలతో పాత రోజుల్లాగా ఆ రోజుల్లాగే బుట్టీలతో ఉండి కొడుకునే ముందు బుట్టీలు ఆపేసి ఇసుని కర్రలతో కొడుకున్నాను సరే అలా ఇసురు కొడుతున్నాం. ఇది ఆరంభం, మీరు గమనించండి అమ్మా, ఇది ఆరంభం. 50 రోజులు ఇంకా కోతలు ఉంటాయి. 20 లక్షలు ఉన్న రేషన్ కార్డులు ఈ రోజున 1,00,000 అర్థం చేసుకోవాలి, మాట్లాడాలి తల్లి. ఈ రోజున గాంధీ జయంతి రోజున మేము ఎందుకు ఈ కార్యక్రమం పూనుకున్నాం?